కొనరావుపేట మండలంలోని నాగారం గ్రామంలో 2017 జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ని అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ చెన్నంనేని విద్యాసాగర్ రావు గారిచే ప్రారంభించబడింది. చుట్టుపక్కల గ్రామాలు మండలాల వారే కాకుండా ఇతర జిల్లాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుంది ఈ ఫౌండేషన్. 10వ తరగతి పాస్ అయి ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు సోలార్, ఎలక్ట్రీషియన్ మరియు నర్సింగ్లకు సంబంధించిన కోర్సులకు ఈ ఫౌండేషన్ వారే వసతి, భోజన సౌకర్యాలను కల్పించి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా ఇప్పటివరకు సుమారు 400కి పైగా నిరుద్యోగులకి ఉపాధి పొందారని, ఆసక్తి గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఫౌండేషన్ అధికారులు తెలియజేశారు. బాగుంది, స్టూడెంట్ స్టడీ కూడా, లెసన్స్ కూడా డైలీ బాగానే చెప్తున్నారు. మా ఫ్రెండ్ వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. చాలా దూరం నుండి వచ్చాము. సార్ వాళ్ళు మమ్మల్ని నేను వాళ్ళందరూ భావిస్తారు. మీరు ఎవరు? మాది మంచిర్యాల డిస్ట్రిక్ట్ గన్నారం మండల్ నుండి వచ్చాము. సార్ వాళ్ళు మాకు బాగా చెప్తున్నారు, మేడం క్లాసులు కూడా బాగా చెప్తున్నారు, ఫుడ్ బాగుంది. నేను నిమ్మకాయ నుంచి వచ్చాను. ఇంతకుముందు మా అన్నయ్య వేసింది ఇక్కడ. ఇక్కడ ఫుడ్ అయినా బెడ్ అయినా బాగుంది, టీచింగ్ కూడా బాగుంది, చాలా అర్థమయ్యేలాగా చెప్తారు. ఫుడ్ సుతం మంచి క్వాలిటీగా ఉంది, బెడ్ సుతం బాగానే ఉన్నాయి, సార్ సుతం మంచిగా క్లోజ్గా ఉండి మాతో మంచిగా చెప్తారు. అన్ని విషయాలలో మంచిగా ఉంటారు, ఏ హెల్ప్ అయినా చేస్తారు. ఇక్కడ వాతావరణం అయినా బాగుంది. జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా నాగారం సెంటర్లో 2017 సెప్టెంబర్ 2 నాడు విద్యాసాగర్ రావు గారి చేతుల మీదుగా మనం ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ట్రైనింగ్ సెంటర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు దిగ్విజయంగా రన్ చేయడం జరుగుతుంది. ఇందులో మొదటగా మనం ఆటోమొబైల్, సోలార్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ అబ్బాయిల కొరకు, తర్వాత అమ్మాయిల కొరకు హోమ్ హెల్త్ ఎయిడ్ కోర్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. సక్సెస్ఫుల్గా నిర్వహించడం కూడా జరుగుతుంది. ఇందులో ఇప్పటి వరకు 420 ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. 400 ప్లేస్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు సంతోషంగా జీవితంలో సెటిల్ అయిపోయి హైదరాబాద్లో కానీ చిన్న చిన్న పట్టణాల్లో విజయవంతంగా జాబులు చేసుకొని వాళ్ళ ఫ్యామిలీకి చేదోడు వాదోడుగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం మళ్ళీ సోలార్ టెక్నీషియను, ఎలక్ట్రీషియను, హోమ్ హెల్త్ ఎయిడ్ కోర్సు, 3 నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం వీళ్ళకి శిక్షణతో పాటు కంప్యూటర్ మీద అవగాహన, స్పోకెన్ ఇంగ్లీషెస్, తర్వాత మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వీళ్ళకి వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు కూడా మనం ఈ ట్రైనింగ్ సెంటర్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ప్లేస్మెంట్స్ ట్రాకింగ్ కూడా వాళ్ళు సరిగ్గా చేసుకుంటున్నారా లేదా, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, వాటికి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే వెంటనే సాల్వ్ చేయడం, అట్లాంటి కార్యక్రమాలు కూడా మనం జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా మనం నాగారంలో ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా ఆసక్తి గల వాళ్ళు ఉంటే కూడా, నిరుద్యోగులు 10వ తరగతి పాస్ అయి 18 పూర్తయిన వాళ్ళు ఉంటే మన ట్రైనింగ్ సెంటర్ ద్వారా లబ్ధి పొందాల్సిందిగా కోరుతుంది. వాళ్ళ ఇప్పుడు హాస్టల్ సదుపాయం కానీ వీళ్ళకి ఓకేనా? ఇక్కడ వీళ్ళకి మనం పూర్తిగా రెసిడెన్షియల్, వీళ్ళకి వసతి సౌకర్యము మరియు భోజన సౌకర్యము, తర్వాత వీళ్ళకి 2 యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి రుసుములు తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణలో సర్టిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా వీళ్ళకి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.